राष्ट्र व्याप्त निरसन प्रदर्शन भागंगा नेल्लूर जिल्ला वेंकटगिरी ग्राम वार्ड सचिवालय उद्योग वारी उद्योग प्रोहिबिशन प्रभुत्वं वेंटने डिक्लेर चेयालनी 2021 नोटिफिकेशन पेर्कोन्न विधंगा 2 संवत्सराल पूर्ति चेसुकुन्न वारिकि वेंटने रेग्युलर पे स्केल अमलु चेयालनी पट्टणंलो निरसन र्याली चेपट्टारु। इंदुलो भागंगा मुनिसिपल कमिषनर मधुकिरण रेड्डिकि डिप्यूटी तहसील्दार अर्चनकु विनती पत्रालु समर्पिंचारु। ई कार्यक्रमंलो ग्राम वार्ड सचिवालय उद्योगुलु पाल्गोन्नारु। మాకు మొట్టమొదట ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అక్టోబర్ 2వ తేదీ 2019 తేదీన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। 2021 అక్టోబర్ 2వ తేదీకి 2 సంవత్సరాలు ప్రొఫెషన్ డిక్లేర్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది। 2021 అక్టోబర్ 2వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తైనా గానీ ఇంతవరకు ఎవరికి కూడా రాష్ట్రంలో प्रोफेशन डिक्लेर चेयडं जरगलेदु। पैगा इटीवल कालंलो बीआरसी प्रकटिंचिनप्पुडु मा अंदरिकी प्रोफेशन डिक्लरेशन विषयं गुरिंचि तेलियजेस्तारनि एंतो आशिंचामु। अयिना गानी आ रोजु माकु चेदु अनुभवमे एदुरैंदि। दानि कारणंगाने ई रोजु सचिवालय उद्योगुलु राष्ट्र व्याप्तंगा निरसन तेलियजेयडं जरुगुतुंदि। मेमु प्रभुत्वानिकि व्यतिरेकं कादु, केवलं माकु एवरैते अर्हुलु उन्नारो అలాంటి వారందరికీ ప్రొఫెషన్ డిక్లేర్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము। అంతే కాదు, రాత్రనక పగలనక ఆదివారం లేదు, పబ్లిక్ హాలిడే లేదు, ప్రతినిత్యం 24/7 సచివాలయ ఉద్యోగులు ఇక్కడ వర్క్ చేయించుకుంటూనే ఉన్నారు। అయినా కానీ సచివాలయ ఉద్యోగులను అసలు గుర్తించలేదు। అందుకనే ఈ నిరసన తెలియజేస్తున్నాం। ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ధరల కారణంగా అనేక రకాలుగా ధరలు పెరిగిపోవడం జరిగింది। మాకు ఇచ్చేటువంటి కేవలం ఈ 15000 రూపాయలతోనే మేము జీవించడము చాలా కష్టంగా ఉంది। అంతే కాకుండా మా సోదరులు ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది। ఇటువంటి కారణంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఈ నెల 31వ తేదీ లోపు రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ప్రాసెస్ జరుగుతుంది కానీ ప్రొఫెషన్ డిక్లరేషన్ అనేది ఒకటే క్రైటీరియం కాదు। ఇప్పుడు అది రెండేళ్ళు మూడేళ్ళు కూడా పడతా ఉంటారు। వెంటనే అందరికి ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామన్నారు। తర్వాత ఏం చెప్పారు, డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకందరికీ చేస్తామన్నారు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి। దాన్ని కూడా ఓకే అన్నాము। ఇప్పుడు మేము ఏం అడుగుతున్నాము, అర్హులైనటువంటి వాళ్ళందరికీ అక్టోబర్ 2 తర్వాత అయినా కానీ ఇప్పటికైనా కానీ ఎవరికైతే కంప్లీట్గా 2 ఇయర్స్ అయిపోయి ड्यूटी